అవసరం లేదు అపోలో బ్యాక్ సైడ్ కైకాల సత్యనారాయణ గారు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి కన్నుమూశారు. ఆయన మరణం మన సినీ లోకానికి కానీ మిగతా తెలుగు ప్రజానీకానికి కానీ తీరని లోటు. ఆయన తన గంభీరమైన వాయిస్తో సినిమాలలో అన్ని రకాల పాత్రల్ని పోషించారు. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యను గుడివేడ విజయవాడలో పూర్తి చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మ అనే ఆవిడతో వివాహమైంది. ఆయనకి 2 కూతుళ్ళు 2 కొడుకులు. ఆయన నాటకాలు చాలా ఎక్కువ వేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాతే ఆయన మద్రాసు వెళ్ళారు. అక్కడ సిపాయి కూతురు అనే సినిమాలో మొదటగా వేషం కట్టారు 1959లో.
తర్వాత ఈయన ఎన్టీఆర్కి కొద్ది దగ్గరగా పోలికలు ఉండడం వల్ల ఈయనకి ఎన్టీఆర్కి అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో డూప్గా కూడా ఈయనకి అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా ఈయన యొక్క నటన గుర్తించి తన 1960లో తన సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనికి ఒక పాత్ర కూడా ఇచ్చారు. తర్వాత ఇతన్ని ప్రతి నాయకుడిగా అంటే విలన్గా కూడా చిత్రించవచ్చు అనేది ఫస్ట్ గుర్తించింది విఠలాచారి అనే డైరెక్టర్ గారు. విఠలాచారి గారు ఇచ్చిన సపోర్ట్తో సత్యనారాయణ ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా సరిపోయింది. తర్వాత విలన్గా యాక్ట్ చేయడం వల్ల మిగతా సినిమాల్లో కూడా ఎక్కువగా సత్యనారాయణ గారికి విలన్ క్యారెక్టర్సే వచ్చాయి. తర్వాత యముడుగా ఎక్కువ అందరినీ మెప్పించగలిగారు. యమగోళ, యమలీల అనే చిత్రాల్లో కూడా యముడుగా వేసి అందరినీ అలరించారు. కృష్ణుడిగా, రాముడుగా ఎన్టీఆర్ ఎలా అందరినీ మెప్పించారో అలాగే సత్యనారాయణ గారు కూడా యముడిగా అలా అందరినీ మెప్పించగలిగారు. ఎస్వి రంగారావు గారి తర్వాత అంత ఆ రేంజ్లో లేకపోయినా ఆ తర్వాత స్థానం సత్యనారాయణ గారిదే అని చెప్పుకోవచ్చు. పౌరాణికాల్లో కూడా చాలా చాలా క్యారెక్టర్స్ వేశారు, అందరినీ మెప్పించారు. ఈయన రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను కూడా స్థాపించి కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు, ఇద్దరు దొంగలు అనే చిత్రాలు కూడా నిర్మించారు. తర్వాత 96లో ఈయన రాజకీయాల్లోకి వచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా లోక్సభకి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత నుంచి ఆయన రాజకీయాలకి కొద్ది సంవత్సరాల తర్వాత రాజకీయాల నుంచి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన మరణం చాలా తీరని లోటు అని ప్రముఖులందరూ చెప్తున్నారు. చాలా సినీ పరిశ్రమ అంతా కూడా చాలా బాధగా సత్యనారాయణ గారి మరణం విన్న తర్వాత చాలా శోకసంద్రంలో ఉంది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని చాలామంది చెప్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కన్ను మూశారు. దగ్గరగా 6 దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనని అలరించారు. చాలా చిత్రాల్లో విలన్ పాత్రలు కూడా వేశారు. తర్వాత సహాయ నటుడిగా కూడా యాక్ట్ చేశారు. ఆయన నందమూరి బాలకృష్ణ గారు కూడా ట్వీట్ చేశారు, ఆయన నాకు మంచి మిత్రులు, మా నాన్నగారితో కూడా చాలా సినిమాలు పనిచేశారు, పార్లమెంట్ సభ్యుడిగా కూడా తనదైన ముద్ర వేశారు అని బాలకృష్ణ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన సేవలు మరువలేనివి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం అని కూడా ఆయన అందులో ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బాలకృష్ణ గారు. రాఘవేంద్రరావు గారు కూడా ఒక మంచి మనిషి, గొప్ప జీవితం అనుభవించిన వ్యక్తి, అందరితో స్నేహంగా ఉండేవారు, వచ్చే తరం వాళ్ళకి ఆయన ఆదర్శప్రాయుడు అని రాఘవేంద్రరావు గారు కూడా ట్వీట్ చేశారు. పాలిటిక్స్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండేవారు. ఈ మధ్య కూడా చిరంజీవి గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి, ఆయన ఆరోగ్యం బాగోకపోతే కూడా హాస్పిటల్కి వెళ్ళి చిరంజీవి గారు కూడా పలకరించారు. ఆయన మృతి చెందడం కూడా నన్ను బాగా కలిచివేస్తోందని చిరంజీవి గారు ట్వీట్ చేశారు. తెలుగు సినీ రంగానికే కాదు భారత సినీ రంగానికి కూడా గర్వకారణమైన నటులు అంటూ చిరంజీవి గారు ట్వీట్ చేశారు. సత్యనారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు
భారతదేశంలో వేరొక నటుడు పోషించలేదు అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆయనతో నేను చాలా చిత్రాల్లో పనిచేశాను. ఆయన వ్యక్తిత్వాన్ని నేను చాలా దగ్గరుండి పరిశీలించాను. ఆయన డైలాగ్ డెలివరీ ఆయనది ఒక ప్రత్యేక పంథ, స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి అని, నిష్కలమైన మనసున్నవారు అని, ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం గలవారని చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది. అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ఆయనకి నటనతో పాటు రుచికరమైన భోజనం కూడా సత్యనారాయణ గారికి ప్రాణం అంటూ చెప్పారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఇంటికి వెళ్ళి కూడా నేను శుభాకాంక్షలు చెప్పాను. సో ఆయన మరణం చాలా తీరని లోటు అని చిరంజీవి గారి చెప్పడం చాలా బాధ వేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. ఆయన చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. అందరికీ ఈయన ఫేవరెట్ యాక్టర్, ఆ జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా అందరూ మెచ్చుకోదగ్గ మనిషి. ఈయన విఠలాచార్య గారు గుర్తించడం వల్ల మనం ఇలాంటి నటుని మనకి దొరకడం అనేది మన అదృష్టం. చాలా చిత్రాల్లో పెద్ద మనిషి తరహా క్యారెక్టర్లు వేయాలన్నా, విలన్ క్యారెక్టర్లు వేయాలన్నా సత్యనారాయణ గారిని గుర్తు తెచ్చుకుంటారు అందరూ. ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. దగ్గర దగ్గరగా 777 సినిమాల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలు చేశారు ఆయన. హాస్య క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్స్, సహాయ నటుడు క్యారెక్టర్లు కూడా ఆయన ఎన్నో సినిమాలకు చేశారు. ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రలకి గుర్తుగా సత్యనారాయణ గారికి నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కూడా వచ్చింది ఆయనకి. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావు తర్వాత అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన వారిలో సత్యనారాయణ గారు ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా విలన్ క్యారెక్టర్సే చేశారు. తర్వాత తన గంభీరమైన కంఠంతో సినిమాల్లో వేషాల కోసం ఈయన మెడ్రాస్ వెళ్ళారు. ఈయనకి ఎన్టీఆర్కి కొద్దిగా రూపురేఖలు పోలిక ఉండడం వల్ల చాలా అవకాశాలు వచ్చాయి ఈయనకి. ఎన్టీఆర్ కూడా ఈయన గుర్తించారు. 1960లో ఎన్టీఆర్ను తీసిన తన సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణిలో కూడా ఎన్టీఆర్ గారు ఈయనకు ఒక సత్యనారాయణ గారికి ఒక పాత్ర ఇచ్చారు. తర్వాత విఠలాచారి గారు ఈయనలో విలనిజం ఉంది, ఈయన ఒక ప్రతి నాయకుడిగా కూడా చిత్రీకరించవచ్చు అని ఫస్ట్ గుర్తించింది విఠలాచారి గారు. ఇంకా అప్పటి నుంచి విఠలాచారి గారి వల్ల సపోర్ట్ వల్ల ఈయన ఇంకా కనకదుర్గా పూజా మహిమలో విలన్ క్యారెక్టర్గా వేశారు. ఇంకా అప్పటి నుంచి ప్రతి సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్సే వచ్చాయి. ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా ముందుకు దూసుకుపోయారు సత్యనారాయణ గారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మరణించారు. ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేయడం, తర్వాత ఈ పౌరాణిక చిత్రాల్లో కానీ, తర్వాత యమగోళ, యమలీల చిత్రాల్లో కూడా